ప్రేమిస్తే చంపేస్తారా? కూతురు కంటే కులమే ముఖ్యమా? డబ్బే సర్వస్వమా? ఇంకెన్నాళ్ళి పరుహత్యలు? అవంతి సంధిస్తున్న ప్రశ్నల బాణాలివి, సమాజాన్ని వేధిస్తున్న అమానవీయ గాయాలివి. అవంతి చేసిన తప్పేమీ లేదు, హేమంత్ చేసిన నేరమేమీ లేదు, కానీ శిక్ష పడింది. ఓ నిండు ప్రాణం పోయింది, మరో జీవితం చెల్లాచెదరైంది. అవంతి బేట్స్ హేమంత్. ముచ్చటైన జంట, ముచ్చట గొలిపే ప్రేమ. అవంతి పేరెంట్స్ వీరి ప్రేమను చిదిమేశారు, హేమంత్ను అవంతికి దూరం చేసేశారు. ఇదే వారి చివరి కలయిక. ఆ తర్వాత ఈ చేతులు శాశ్వతంగా విడిపోయాయి. భర్తను కాపాడుకోవటానికి అవంతి చేస్తున్న చివరి ప్రయత్నం ఇది. రాక్షస మూక చుట్టుముట్టి హేమంత్ను అవంతికి దూరం చేస్తున్న దృశ్యాలివి. నాలుగు నెలల వివాహ బంధాన్ని 4 నిమిషాల్లో నామరూపాలు లేకుండా చేసేశారు ఆ దుర్మార్గులు. ఎంత ఘోరం, ఎంత దారుణం! అవంతి కుటుంబం ఎంతటి పైశాచికత్వానికి తెగించింది! కన్న కూతురిని విధవను చెయ్యటానికి వాళ్లకు మనసెలా వచ్చింది! కూతురు మీద ప్రేమతో కూతురు ప్రేమనే దూరం చేస్తారా అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తోంది అవంతి. నేను పారిపోతున్నా, హేమంత్ కూడా ఉరుకుతుంటే తన్ని కింద బాడేసి కారులో వేసుకొని వెళ్ళడం జరిగిందండి. నేను కూడా ఆ టైంలో దొరుకుంటే ఇద్దరం లాక్ అయిపోయే వాళ్ళం. ద ఫర్ ద ఓన్లీ సేక్ ఆఫ్ మై అత్తయ్య అండ్ మామయ్య ఐ పారిపోయి అక్కడి నుంచి ఐ లైక్ సెంట్ హేమంత్ అవే విత్ దెమ్. అంటే వాళ్ళు నాకు తెలియకుండానే తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను ఇంకా అది తీసుకోకుండా సరే సేఫ్గానే ఉంటారు, మహా అయితే కొడతారేమో, సరే కొట్టని, మామే వాళ్ళే కదా అంతకెక్కువ ఏం చేస్తారు అన్న ఇది నేను అనుకొని అంత నచ్చ చెప్పుకొని వీళ్ళకి ధైర్యం పెంచి గచ్చిబౌలి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అందరిని, నా ఇంటికి వచ్చిన అందరూ అసలు ఎంతకీ తెలియకపోయేసరికి అందరినీ నా రిలేటివ్స్, నా కజిన్స్, హూ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ ఇష్యూ యెస్టర్డే ఆర్ లైక్ కెప్టెన్ జైల్ అండి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి పిలిపించారు, దే ఆర్ లైక్ రిమాండ్ అవుతుంది. కానీ ఇట్లాంటిది చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఇన్ రిటర్న్ నా పైన ఉన్న ప్రేమకి నా ప్రేమను దూరం చేయడమేనా వాళ్ళకి తెలిసింది అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ప్రేమిస్తే చంపేస్తారా? పెద్దలకు నచ్చకపోతే 2 దెబ్బలేయాల్సింది, అంతేగాని ఇంతటి ఘాతుకానికి తెగపడతారా? తండ్రి ప్రోద్బలంతోనే అవంతి మేనమామ ఈ దారుణానికి ఒడిగట్టారని అంటున్నారు. మేనమామంటే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు. అలాంటి మేనమామే కంసుడిగా మారి మేనకోడలి పసుపుతాడు తెంపేయటం ఎంతటి ఘోరం! నా చావు నేను చస్తా, నా మానన నన్ను వదిలేయాల్సింది అంటూ అవంతి చేస్తున్న ఆర్తనాదం ఆ కలియుగ కంసుడి చెవికి చేరుతుందా? మా లైఫ్ అంతా బస్ స్టాండ్ లాగా చేసి వెళ్ళిపోయారు అన్న మాట మాత్రం నేను అనగలుగుతాను సార్. కానీ యుగేందర్ రెడ్డి అనేటువంటి ఎన్కౌంటర్ చేసి పాడేసిన తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను సార్. వాళ్ళు కేవలం పగనో లేకపోతే ఏదో కాదు, వాళ్ళని ఏ రోజు హేమంత్ ఏం అనింది లేదు వాళ్ళు పగలు తీర్చుకోవడానికి. మేబీ నన్ను తీసుకెళ్ళి ఉంటాడేమో, ఆ ప్రేమ తీసుకెళ్ళిన దానికి చంపేస్తారా అండి? చంపేస్తారా? కొట్టాల్సింది. చంపి వాళ్ళ మొత్తం మమ్మల్ని ఎట్టు కాకుండా చేసి వదిలేసి ఏముంటారండి వాళ్ళు? అంటే ఒక కూతుర్ని సరే మంచి సంబంధానికి ఇచ్చి చేద్దాం అనుకున్నారు, అందుకే ఒప్పుకోలేదేమో. సరే నా అంతటి నేను చేసుకున్నాను, నా చావు నన్ను చావని అని చెప్పి బతకనివ్వాలి కదా. ఇదేంటండి మధ్యలో మధ్యలో ఇట్లా చేయడం ఏంది? హూ ఇస్ లైక్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లాస్ నౌ? ఎవరు బాధపడతారు? మా అయ్య బాధపడతాడా? మా అమ్మ బాధపడుతుందా? నేను, నా, మా అత్తయ్య, మా మామయ్య, మా మడిది, వీ విల్ బీ ది మోస్ట్ ఎఫెక్టెడ్ అండి. ప్రేమ వివాహమే అవంతి పాలిట శాపమైంది. వేరే కులం వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవటంతో కూతురుపై కక్ష పెంచుకున్నాడు తండ్రి లక్ష్మారెడ్డి. అయితే తను మేజర్నని, తన పెళ్లి తనిష్టమని, తన జీవితంపై వాళ్లకేం హక్కుందని నిలదీస్తోంది ఆ అభాగ్యురాలు. పెళ్లి చేసుకోవడం వేరే కాస్ట్ అతన్ని తప్ప. ఐఎమ్ అ మేజర్ నౌ, ఐఎమ్ అ మేజర్ నౌ, ఐ హ్యావ్ మై రైట్స్, ఐఎమ్ మ్యారీడ్ అఫీషియలీ, ఐ హ్యావ్ మై సర్టిఫికెట్స్ నౌ. నా బతుకు నన్ను బతకండి, మా జోలికి రావద్దు అని చెప్పిన తర్వాత వాట్ బ్లడీ రైట్స్ డు దే హ్యావ్ అండి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మాట్లాడించడానికి?
వచ్చి మా హస్బెండ్ అట్లా ఫోర్స్ చేసి మమ్మల్ని తీసుకెళ్ళడానికి వాట్ బ్లడీ రైట్స్ దే హావ్. అసలు ఏమున్నాయి వాళ్ళకి? వాళ్ళు వద్దు అనుకుంటే నా చావు నేను చస్తున్నా కదా, వాళ్ళకేంటి నేను అడుక్క తింటున్నానా వాళ్ళ దగ్గర? ఎవరికైనా వెళ్ళి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్తున్నానా? నా ఉన్న దాంట్లో నేనున్నా, కనీసం నా కజిన్స్తో కూడా నేను మాట్లాడట్లా. నా అంతటి నేను ఎవరికి చేసింది కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే ఐఎమ్ జస్ట్ గివింగ్ దెమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ సేఫ్, అది ఇది అని చెప్పేసి అంతే. కానీ ఈరోజు నాకు నా ఫ్యామిలీకి ఇంత పెద్ద లాస్. కాళ్ళపారాన్ని చెదరక ముందే ఆమె నుదుటి తిలకం చెదిరిపోయింది. అల్లుడి మీద కోపంతో కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశారు ఆ తల్లిదండ్రులు. అందుకే పేరెంట్స్ అంటే కోపంతో రగిలిపోతోంది అవంతి. అదే సమయంలో అత్తగారి కుటుంబంపై ఆమె చూపిస్తున్న కన్సర్న్ ఆమె మెచ్యూరిటీని చాటుతోంది. అసలు మనుషులేనా అని అనిపించేలాగా ప్రవర్తించారండి. ఇంకా నేను ఏం మాట్లాడినా తక్కువే కాదు. అసలు నాకు మాట్లాడాలి వాళ్ళ గురించి అన్నట్టు కూడా లేదు. నా హస్బెండ్ వెళ్తూ వెళ్తూ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వెళ్ళాడండి. మై హస్బెండ్స్ మదర్ అండ్ ఫాదర్ ఐల్ టేక్ కేర్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చాడు అనుకొని ఐల్ నెవర్ గెట్ బ్యాక్ టు మై ఫ్యామిలీ, ఐల్ స్టే విత్ దెమ్ యాజ్ అ విడో, ఐల్ లైక్ వర్క్, డూ సంథింగ్, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఐ విల్ తో బీ విత్ దెమ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ నైస్లీ. I have an in-law, andi. My husband's brother lives in UK, London. I don't know, I have to take care of him also because he's abroad. He'll like not have a proper thing, kind of like how he'll express and all that. Atanki chaala sudden ga telisindi kabatti then ella react aitadu, atan situation enti, what is he up to, what is he doing now anedi aalochinchadam adantha kuda cheyalsi vastundi. మొత్తం పెద్ద మా లైఫ్ అంతా బస్ స్టాండ్ లాగా చేసి వెళ్ళిపోయారు. తన బతుకు బస్ స్టాండ్ చేశారంటూ అవంతి ప్రదర్శిస్తున్న ఆక్రోశం అర్థం చేసుకోగలిగింది. ఇంత కోపంలోనూ ఆమె చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తోంది. హేమంతును చంపి వాళ్ళేం సాధించారంటూ అడుగుతోంది. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉండటం, తను భర్తను కోల్పోవటం ఎవరికి మంచి జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో తన భర్త ఏం తప్పు చేశాడని, తనను పెళ్లి చేసుకున్నందుకు ఆ ఫ్యామిలీ ఎందుకు సఫర్ కావాలని ప్రశ్నిస్తోంది. బ్యాడ్ లక్ మరేంటో ఐ కాంట్ సే, బట్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అనదర్ వే వాళ్ళు వేరే రకంగా హ్యాండిల్ చేసి బాగా మాట్లాడి, లైక్ ఇష్టం లేకపోయినా సరే మేము మా దారి మేము చూసుకొని మాది మేమే ఉండేవాళ్ళము. కానీ ఇట్లా చెయ్యడం వల్ల వాళ్ళ లైఫ్స్ అక్కడ స్పాయిల్ అవుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా వాళ్ళు ఇప్పుడు పిఎస్లో అరెస్ట్ అయి ఉన్నారు. నేను నా హస్బెండ్ని కోల్పోయాను. వాళ్ళు పిఎస్ నుంచి బయటికి వచ్చి మామూలుగా ఉంటారేమో, బట్ ఐ కాంట్ గెట్ బ్యాక్ మై హస్బెండ్ కదండి. దిస్ ఇస్ ద మేజర్ లాస్ విచ్ ఐ హ్యావ్. అండ్ నా హస్బెండ్కి వాళ్ళ మమ్మీకి ఉన్న బాండింగ్ అండి, గుడ్ మార్నింగ్ అమ్మ, అమ్మ నుంచి స్టార్ట్ అయ్యి అమ్మ నుంచి ఎండ్ అవుతుందండి డైలీ. అసలు వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడుకుంటారు, దే ఆర్ లైక్ రియలీ వెరీ లవింగ్ అండ్ స్వీట్ అన్నమాట. భర్త కోసం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని సైతం తృణప్రాయంగా వదులుకుంది అవంతి. హేమంత్ అంటే ఇష్టం లేని ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుంది. అవంతితో వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అయినా సరే అవంతిని వదల్లేదు ఆ దుర్మార్గులు. బంధువుల చెప్పుడు మాటలు విని తన జీవితాన్ని సర్వనాశనం చేశారంటోంది అవంతి. అవంతి ఆక్రందన ఇప్పుడు అరణ్య రోదనే అవుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చే ధైర్యము ఎవరికీ లేదు. లేని పరుపు కోసం కూతురి జీవితంతో ఆడుకున్నాడు ఆ కసాయి తండ్రి. ఆ ఇద్దరిని చంపాలని కాబోలు అల్లుడితో పాటు కూతురిని కూడా కిడ్నాప్ చేశారు ఆ రాక్షసులు. అవంతి కారు నుంచి దూకి ప్రాణాలను కాపాడుకొంది, కానీ హేమంతును మాత్రం కాపాడుకోలేకపోయింది.